हेलो फ्रेंड्स, वेलकम टू उंगोल वंटकालू। ई रोज मन रेसिपी आलू फ्राई। ऑलरेडी आलू फ्राई ओकटि पेट्टारु, मरि इदेंटि अनुकुंटुन्नारा? इदि मनं फंक्षन्स कानी एक्कडिकैना वेल्लिनप्पुडु भोजनाल्लो पेडतारु कदंडी। आलू फ्राई चाला टेस्टीगा उंटुंदी, बट इदि रेंडु रकालुगा चेस्तारु। ओकटि पच्चि मिर्चितो चेस्तारु, कारंतो चेस्तारु। नेनु इक्कड पच्चि मिर्चितो एला चेयालो चूपिस्तानु। ई वीडियोनि चिवरि वरकु स्किप चेयकुंडा चूडंडि। ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని, పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పచ్చివి వేస్తున్నానండి। నేను ఇక్కడ 1/2 కేజీ వరకు తీసుకున్నాను। బంగాళదుంప పచ్చివి ఎందుకు వేస్తున్నానంటే, బంగాళదుంప ఉడకబెట్టినప్పుడు ఇప్పుడు తీపిగా ఉంటున్నాయి కదా, అందుకని పచ్చివి వేస్తున్నాను। ఈ ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి। ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 7-8 పచ్చి మిర్చి ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ ఆలూ ఫ్రై స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి। అలాగే 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం వేసుకొని మరీ మెత్త పేస్ట్గా కాకుండా ఇలా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆనియన్స్ తాలింపులో వేసినట్లయితే బంగాళదుంప ఫ్రై అయిపోయేలోపు మాడిపోతాయి, సో అందుకని ఉడకబెట్టిన తర్వాత వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇందులో రుచికి సరిపడినంత salt వేసుకొని బాగా కలుపుకోవాలి। పచ్చిమిర్చి వేసాక జస్ట్ ఒక 5-6 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి। చూసారు కదా, ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।